స్వచ్ఛ జాలిగామగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు గ్రామస్తులు. స్వచ్ఛ జాలిగామకై నెలకు 4 రోజుల పాటు స్వచ్ఛ భారత్ నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు గ్రామస్తులు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, స్కూల్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలకు 4 రోజులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి స్వచ్ఛ జాలిగామగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు సర్పంచ్, వార్డు మెంబర్లు. గ్రామంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లో వేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త సేకరణకు వచ్చినప్పుడు మున్సిపాలిటీ రిక్షాలో మాత్రమే చెత్త వేయాలని సూచించారు. ఆ చెత్తను తీసుకెళ్లిన కార్మికులు డంప్ యార్డు వద్దకు తీసుకెళ్తారని చెప్పారు. గ్రామ ప్రజలంతా దీనికి సహకరించి స్వచ్ఛ జాలిగామగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు, మన ఊరు శుభ్రంగా ఉంటుందని సూచించారు. నూతన పాలకవర్గం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడంపై గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ, గ్రామ ప్రజలు, స్కూల్ విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.